రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ రోడ్డును ఆక్రమించి భవన నిర్మాణానికి పూనుకుంటున్న వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోని బైనంపై బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఓ వ్యక్తి ఆర్ఎంపీ రోడ్డును ఆనుకొని ఉన్న స్థలంలో మొరం పోసి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయినపల్లి తడగొండ గ్రామాల మధ్య అధికారులు నాటిన మొక్కలను తొలగించి యథేచ్ఛగా రోడ్డును చదును చేయడమే కాకుండా అక్కడ భవన నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడని, భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఈ ఆర్ఎన్బి రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క భూమిలో కొందరు వ్యక్తులు ఇక్కడ భూమిని కొనుక్కొని ఇక్కడ ఉన్నటువంటి యొక్క కల్వర్ట్ ఏదైతే ఉందో ఆ కల్వర్టు నీళ్లు పోకుండా చేసి ఈ యొక్క రైతుల యొక్క ఈ పొలాలు మునిగిపోయే పరిస్థితిలో తీసుకొస్తారు. ఇది కొనుక్కొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు, ఇక్కడ ఆ యొక్క కల్వర్ట్ నుంచి పోయే నీళ్ళు ఎటు పోవాలి, ఇక్కడ వీళ్ళు కొనుక్కొని నీళ్ళు మట్టి పోసారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి అధికారులు కూడా ఆ పక్కకు ఉన్నది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ యొక్క భూమి, అది కూడా మట్టి పోసి అది చేసారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకుంటలేరు, ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క భూమి ఆక్వై చేసుకొని వీళ్ళు ఇక్కడ ఈ మట్టి పోయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ యొక్క ఏదైతే ఇక్కడ కల్వర్ట్ దగ్గర మట్టి పోసారో దాని మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మామూలుగా ప్రజలు ఈ విలేజ్లలో ఎక్కడైనా అనుకోకుండా మిస్టేక్లో ఒక చెట్టు కూడా కొడితే వాళ్ళ మీద కేసులు పెడతారు, జైలుకు పంపుతారు. మరి అదేవిధంగా ఇక్కడ మట్టి పోసుకున్న సందర్భంగా అక్కడ కల్వర్టు ఇండ్లకు లోపలికి రావడానికి మట్టి పోసారు. అక్కడ దాదాపు ఇక్కడ పల్లె ఈ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఖచ్చితంగా అందులోకి మట్టి పోసి చెట్ల మీద మట్టి పోసారు. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ట్రీ గార్డులు పెట్టి చెట్లు పెట్టినవి కూడా వీళ్ళు మట్టి పోసి ఆ లోపల ఓడగొట్టారు. మరి ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు అధికారులు? ఇప్పటికైనా కానీ ఈ యొక్క అధికారులు ఈ యొక్క ఎవరైతే ఈ భూమి దీని మీద అక్వై చేసుకోరో భూమిని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము.